హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ రో ట్రాన్స్పోజిషన్ సైఫర్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం రెయిల్ ఫెన్స్ టెక్నిక్ చూసాం, అంటే టోటల్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్లో ద ఫస్ట్ టెక్నిక్ చూసాం. సో ఆల్రెడీ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్లో మనం చెప్పుకున్నాం సమ్ సార్ట్ ఆఫ్ పెర్మిటేషన్స్, అంటే వన్ ప్లేన్ టెక్స్ట్ లెటర్ తీసుకుంటే దాని మీద కొన్ని పెర్మిటేషన్స్ అప్లై చేస్తూ వాటిని ఒక వేలో మనం అప్లై చేసుకుంటూ వెళ్తున్నాం. సో అలాంటి అప్లై చేసే వేలో మనం కొన్ని టెక్నిక్స్తో లెటర్స్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత అగైన్ ఆ లెటర్స్ని ఒక ఫార్మాట్లో నోట్ చేసుకుంటూ వెళ్తాం. సో దట్ ఈజ్ సింపుల్ టెక్నిక్ సైఫర్ టెక్స్ట్లో. బట్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్కి వచ్చేసరికి మనం ఆల్ఫాబెట్స్లోనే వన్ ప్లేస్లో ఎనదర్ లెటర్ని రీప్లేస్ చేయటం, సో ఇలా మనం చూడడం జరిగింది. ఇక్కడ రో ట్రాన్స్పోజిషన్ సైఫర్స్ నేమ్లోనే ఉంది, రో ట్రాన్స్పోజిషన్. సో ఇక్కడ యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మెసేజ్ రాసిన తర్వాత దట్ ఈజ్ ఇన్ ఏ రెక్టాంగిల్ వే, that is row by row, and read the message of column by column, but permute the order of the columns. So idi actual ga deeniki sambandhinchina definition. So ippudu ikkada oka key teeskuntam. Aa key enti ante manam edaithe key teeskunnamo adhe same receiver ki kuda send cheyali. So nenu ikkada teeskunna key vachesarki 4312567, ante manam teeskunna number of characters ni ఎన్ని రెక్టాంగిల్ ఫార్మేషన్లో మనం రాసుకున్నామో ఆ నెంబర్స్ని ఏం చేస్తామంటే ఒక కీ అనేది ఫామ్ చేసుకుంటాం. నేను ఇక్కడ తీసుకున్న మెసేజ్ సేమ్ ప్రీవియస్ క్లాస్లో ఏదైతే మెసేజ్ తీసుకున్నానో మీట్ ఎట్ ది ఆఫీస్ హౌస్ అని చెప్పి సేమ్ అదే మెసేజ్ తీసుకున్నాను. ఇప్పుడు వాటిని ఒక ఫార్మేషన్లో రాద్దాం. MEET అంటే మనకిచ్చిన కీని సేమ్ ఆ కీ ఎంతవరకు అయితే ఇచ్చారో, అంటే 8 వరకు ఇస్తే 8 వరకు, 5 వరకు ఇస్తే 5 వరకు. సో అక్కడ ఇచ్చిన కీని బట్టి మనం రాసుకుంటూ వెళ్ళాలి. ఇచ్చిన లెటర్స్ చూడండి, MEET ఏటీ THE OFFICE HOUSE. సో ఇలా రాసుకున్న తర్వాత సైఫర్ టెక్స్ట్ ఎలా ఫామ్ అవుతుంది? ఇప్పుడు 4312567లో ఫస్ట్ పొజిషన్ ఈఓఓ ఈఓఓ, సెకండ్ పొజిషన్ టీఎఫ్యూ టీఎఫ్యూ, అండ్ థర్డ్ పొజిషన్ ఈఈహెచ్ ఈఈహెచ్, అండ్ ద ఫోర్త్ పొజిషన్ ఎంహెచ్ఈ, ఫిఫ్త్ పొజిషన్ ఏఎఫ్ఎస్, సిక్స్త్ పొజిషన్ టీఐఈ, అండ్ సెవెంత్ పొజిషన్ ఓన్లీ 2 లెటర్స్, నో ప్రాబ్లం, టీసి. సో అలా మనకి ఇంకొక కాలం ఫాలో అయ్యి అక్కడ కూడా ఓన్లీ 1 లెటర్తో ఎనఫ్ అయిపోయిందంటే అప్పుడు కూడా మనకు ప్రాబ్లం ఏం లేదు. బట్ అక్కడ ఇచ్చిన టెక్నిక్ని బట్టి, ఇచ్చిన కీని బట్టి మనం ఏం చేస్తాము అంటే గివెన్ లెటర్స్ని, దట్ ఈస్ గివెన్ మెసేజ్లో ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ని మనం అక్కడ వన్ బై వన్ అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈ టెక్నిక్ని కాల్ చేసే నేమ్ వచ్చేసరికి రో ట్రాన్స్పోజిషన్ సైఫర్స్. రో ట్రాన్స్పోజిషన్ సైఫర్స్లో మనం ఫస్ట్ ఇచ్చిన మెసేజెస్ని ఒక రెక్టాంగిల్ వేలో రిప్రజెంట్ చేసిన తర్వాత దాన్ని ఒక రో బై రో మనం ఏం చేస్తాము అంటే అరేంజ్ చేసుకుంటూ అక్కడ ఇచ్చిన కీ రిప్రజెంటేషన్ని బట్టి సైఫర్ టెక్స్ట్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటాం. సేమ్ అదే సిచ్యువేషన్ సైఫర్ టెక్స్ట్ వన్స్ రిసీవ్ అయిన తర్వాత వాళ్ళకు కూడా మనం కీ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి, సో వచ్చిన సైఫర్ టెక్స్ట్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే అగైన్ ఒక రెక్టాంగిల్ ఫామ్లో మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా సేమ్ అదే కీతో డిక్రిప్షన్ అనేది పెర్ఫామ్ చేస్తారు. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ రో ట్రాన్స్పోజిషన్ సైఫర్. సేమ్ ఇదే సిచ్యువేషన్లో కాలమ్ ట్రాన్స్పోజిషన్ సైఫర్స్ అని కూడా మనం యూజ్ చేస్తాం. సో కాలమ్ ట్రాన్స్పోజిషన్ సైఫర్స్కి వచ్చేసరికి అగైన్ మనకిచ్చిన మెసేజెస్ని ఒక కాలమ్ వేలో మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. దాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు నేను నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. సో ఇప్పటి వరకు మనం చూసిన 2 టెక్నిక్స్, దట్ ఈస్ రెయిల్ ఫెన్స్ టెక్నిక్ అండ్ రో ట్రాన్స్పోజిషన్ సైఫర్స్. ఈ బోత్ టెక్నిక్స్ కూడా మనకి ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్లోకి కవర్ అవుతాయి. సో మొత్తం ఇందులో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా కూడా మనం విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తేనే దానికి సంబంధించి మనం గుడ్ మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం. సో ఎగ్జాంపుల్ టెక్స్ట్ మీరు ఏదైనా తీసుకోండి, ఈ ఫార్మేషన్లో మనం సైఫర్ టెక్స్ట్ ఏది వస్తుందని చెప్పి ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి విత్ సమ్ 1 ఎగ్జాంపుల్. మీకు నచ్చిన ఒక టెక్స్ట్ ఫార్మేట్లో మీరు ఏది తీసుకున్నా కూడా సేమ్ ఇదే టెక్నిక్తో ఫాలో అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ.